మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మోడీ ప్రభుత్వాలు రెండు కూడా భారీ ఎత్తున ప్రచార ఆర్భాటానికి దిగుతా ఉన్నారు. మోడీ గారేమో ఒక నెల రోజుల పాటు గత 9 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వారు సాధించిన విజయాల గురించి కింది స్థాయి వరకు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను అడుగుతున్నది ఏమంటే మీరు ఈ 9 ఏళ్ల కాలంలో సాధించింది ఏమైనా ఉందా అనే దాన్ని మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పమని కోరుతా ఉన్నాను. ఈవెన్ మన కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడే తిష్టవేసి రోడ్ ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎందుకంటే 4 ఏళ్లు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు 9 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారు అయినా మీకు చెప్పుకోవడానికి అక్కడ ఏమీ లేనందువల్ల చివరికి మోడీ గారు ఏం చెప్పారంటే జై బజరంగ బలి అని చెప్పి ఓట్లు వేయండి అన్నాడు. అంటే ఏమీ ఒక మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో జై బజరంగ బలి అని చెప్పి ఓట్లు వేయండి కేరళ స్టోరీ సినిమా చూడండి అని ఇలాంటి ప్రచారాలకు నువ్వు చేశావు. మేము కోరుతున్నది ఏమంటే నువ్వు పదే పదే చెప్తున్నావు ప్రపంచంలోనే ఇప్పుడు అందరూ మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రపంచంలో మోడీ గారు ఎక్కడ పోయినా ఇది చేస్తున్నారని చెప్తున్నావు. మరి ప్రపంచంలో నువ్వు సాధించింది ఏదో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో 2014 నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ 47 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పుంటే ఇవాళ 9 ఏళ్ల తర్వాత చూస్తే 153 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇవాళ ఉంది. అదేవిధంగా ఆ రోజు ఒక డాలర్కు 59 రూపాయలు ఉంటే ఇవాళ 83 రూపాయలు. అంటే రూపాయి విలువ తగ్గిందా లేక రూపాయి విలువ పెరిగిందా దానికి వారే సమాధానం చెప్పాలి. మరి దేంతో ఏమైనా మీరు 2014లో నేను 19 కూడా చెప్పడం లే ఈవెన్ 2014 నుంచి అంటే 9 ఏళ్ల క్రితం మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు చెప్పినవి ఏమైనా నెరవేర్చారా? అరే మీరేమన్నారు ధరలు ఆకాశం నిండుతూ ఉన్నాయి యూపీఏ ప్రభుత్వానికి చేత కావడంలా మేము తగ్గిస్తాం 100 డేస్లో తగ్గిస్తాం అన్నావు. మరి ధరలు తగ్గాయా? సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు. మరి ఉద్యోగాలు ఇచ్చావా? పైగా 45 ఇయర్స్ రికార్డ్ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్. మరి అంతేకాకుండా రైతులకు ఇంకా చాలా క్లియర్గా చెప్పావు రైతుల ఆదాయం పెంచాలి 2022 నాటికి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం రైతులకు ఆత్మహత్యలు జరగకుండా చూస్తాం అప్పులను బారి నుంచి వారిని కాపాడుతామన్నారు. మరి ఇవాళ ఏ ఒక్కటైనా నెరవేరిందా? వాళ్ళ ఆదాయం రెట్టింపు అయిందా? అప్పుల నుంచి బయటపడ్డారా? ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టారా? ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మీరు ఏం చేశారో చెప్పలేకపోతా ఉన్నారు. 9 ఏళ్ల కాలంలో మీరు సాధించింది ఏదో చెప్పండి. ప్రపంచంలోనే అగ్రగామి దేశం అండి. ఎక్కడ అగ్రగామి దేశం అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతదేశంలో జనాభా కంటే కూడా లేదా మనతో సమానంగా ఇప్పుడు ఎందుకంటే నంబర్ 1 అగ్రగామి మనమే జనాభాలో మనతో పాటు జనాభా ఉన్న దేశం చైనా దేశం. వాళ్ళ జీడిపి చూస్తే $18 ట్రిలియన్. ఇవాళ మన జీడిపి $3.4 ట్రిలియన్. మన టార్గెట్ ఎంత? $5 ట్రిలియన్. నీవెక్కడున్నావు? చైనా ఎక్కడుంది? కాబట్టి ఏ రంగంలో ఈ దేశంలో మీరు ముందుకు తీసుకుపోయారు ఏ రంగంలో సక్సెస్ అయ్యారు దాన్ని మీరు చెప్పమని మేము ఇవాళ అడుగుతున్నాం. దేశంలో ఫలానా సమస్య మీరు పరిష్కారం చేశామని చెప్పండి. పైగా ఇవాళ మేము ఆరోపణ చేస్తా ఉన్నాం మొన్నటి వరకు ప్రపంచంలో అత్యంత ఆగర్భ దరిద్రున్న దేశం ఏదంటే అత్యధికంగా నైజీరియా. కానీ ఇవాళ నైజీరియాను 2వ స్థానాన్ని నెట్టివేసి నరేంద్ర మోడీ హయాంలో అత్యంత కటిక దరిద్రులున్న దేశం ప్రపంచంలో ఏదంటే ఇండియా. ఇండియా నంబర్ 1, నంబర్ 2 నైజీరియా అయింది. కాబట్టి మీరు దేంట్లో పేదరికాన్ని తగ్గించారా? నిరుద్యోగాలను ఇచ్చారా? నిరుద్యోగాన్ని తగ్గించారా? ధరలు తగ్గించారా? పైగా మీరు బ్రహ్మాండమైన ప్రచారం చేసుకున్నారు బ్లాక్ మనీని అంతా కూడా తెప్పిస్తామని. నోట్ల రద్దు గురించి కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి బ్లాక్ మనీ ఎక్కడ కంట్రోల్ అయింది? ఏ మేరకు బ్లాక్ మనీ వెనక్కి తెప్పించింది? పైగా భారతదేశంలో బ్యాంకులకు 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు దర్జాగా పోయిన వాళ్ళని ఎవరినైనా మీరు వెనక్కు తెచ్చారా?
28 పేర్లు స్పష్టంగా బ్యాంకులు ప్రకటించాయి అందులో 27 మంది గుజరాత్ వాళ్ళే ఒక్క విజయమాల్యా తప్ప మీరు మీకు చేతనైతే ఒక్కడంటే ఒక్కడిని వెనక్కి వచ్చారా జైల్లో పెట్టారా చేతగాని దద్దమ్మలంతా ఇవాళ వాళ్ళతో కార్పెట్లతో కుమ్మక్కై మీరు ఇవాళ దేశంలో 9 ఏళ్ళలో ఏం సాధించామో దాని మీద ప్రచారం చేయమంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇవాళ ఈ దేశంలో లబ్ధి పొందిన వాళ్ళు అంబానీలు అదానీలు కార్పొరేట్లు మాత్రమే కాబట్టి మీ 9 ఏళ్ల పరిపాలనలో లబ్ధి పొందిన కార్పొరేట్ వర్గాలు మాత్రమే మీకు ప్రచారం చేయాలి తప్ప కనీసం మీ బీజేపీ కార్యకర్తలు కూడా లబ్ధి పొందలే వాళ్ళకు కూడా లాభం జరగలే కాబట్టి కార్పొరేట్లు ఊడిగం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది దీన్ని ఎండగట్టడానికి ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఏకమవుతా ఉన్నాయి పైగా నీవు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నావు ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవించడంలా ఇవాళ పార్లమెంట్ అంటే ఎవరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అధికార పక్షము ప్రతిపక్షాలు కానీ నువ్వేమన్నావు మన రాష్ట్రపతిలే ఉపరాష్ట్రపతిలే ప్రతిపక్షాలే నువ్వు మాత్రమే చేసావు పోనీ నీ క్యాబినెట్ కూడా పెట్టుకోలే నువ్వు ఒక సన్నాసి మిగతా సన్యాసులంతా పక్క పెట్టుకొని నువ్వు ఫోటో దిగుతావు నీవే సన్యాసివి నీకేం పెళ్ళాం పిల్లలు లేరు నువ్వు మిగతా సన్యాసి పెళ్ళాం ఉంది కానీ పాపం ఎక్కడో గుళ్ళు తిరుగుతూ ఉంటుంది నువ్వు రామకృష్ణ అంటున్నాడు ఉందే అని ఉందే పాపం ఆమె ఏదో మంచాము కాబట్టి ఏదో గుళ్ళు గోపురాలు టెంకాయలు పూజలు పురస్కారాలు ఆమె తిరుగుతా వాళ్ళు కలిసి కాపురం చేసిందిలే పిల్లలు కనిందిలే కాబట్టి అందరినీ నువ్వు స్వాముల్ని సన్యాసిని పెట్టుకొని మొత్తము మన సెక్యులర్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీస్తా ఉన్నావు అందుకోసం అంటే దీనికి వ్యతిరేకంగా ఇవాళ రేపు 12వ తేదీ నాడు జూన్ 12న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో అన్ని రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇన్వైట్ చేశారు అది సక్సెస్ కావాలని రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను రెండోది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటే అరే ఏమన్నా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారని ఆయన అనుకుంటా ఉన్నాడో లేదో నాకు తెలియదు ఎవరికి చదువు రాదులే మేము సాక్షుల్లో ఏ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దాన్ని చదువుకొని అదే ఇంకా ప్రచారం చేస్తారులే అనుకుంటున్నట్లు సిగ్గుండాలి ఏదైనా చెప్తే ఏమంటాడు రాష్ట్రం అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా కలర్ ఫోటోలతో అభివృద్ధి అయింది అంటు మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి పోర్టులు ఎయిర్పోర్ట్లు పరిశ్రమలు అన్నీ కూడా వచ్చేసినాయి అసలు ఇంకా రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి అయితే అందని నేను చెప్తాను నీవు నేను చెప్పడం కాదు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే నేను చెప్తాను ఎందుకంటే మేమేదో చెప్తే మీరు కమ్యూనిస్టులు వ్యతిరేకం కాబట్టి చెప్తారు అంటారు 2014 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 సంవత్సరంలో ఆ రోజు లెక్కల ప్రకారం ఆ రోజు తెలంగాణ ఆదాయం 51,042 కోట్లు అదే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 65,695 కోట్లు అంటే దాదాపు 14,653 కోట్లు మనకి ఇన్కమ్ ఎక్కువ ఇది ఎప్పుడో రాదు 2014-15 మనం విడిపోయిన సంవత్సరమే ఇవాళేమే నువ్వు అభివృద్ధి అవుతున్నాయినా అని చెప్పావు కదా మరి దాని ప్రకారం వాళ్ళకి మనకి దాదాపు 40-50 వేల కోట్లు డిఫరెన్స్ రావాలి ఇవాళ కానీ సిగ్గుపడాలి ప్రభుత్వము నిన్న 2022-23 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం 1,58,000 కోట్లు అయితే వారు మనకంటే 1,77,000 కోట్ల రూపాయలు తెలంగాణ వాళ్ళు ముందుకు పోయారు అంటే దాదాపు మనకు 2 లక్షల దీని ప్రకారం అయితే 2,05,000 కోట్ల రూపాయల ఆదాయము మన ఆంధ్రప్రదేశ్కు ఉండాలి ఆ రోజు రేషియో ప్రకారం అయితే మరి ఈరోజు ఎక్కడ పోయినారు వాళ్ళ ముందు పోయారు వాళ్ళు ముందున్నారు నీవెక్కడున్నావు నువ్వు అభివృద్ధి అయిందని కలర్ ఫోటోలు వేస్తున్నావు కదా కలర్ ఫోటోలు వేసేవాడు మరి ఇక్కడ కనపడాలి కదా ఇదే నేను మేము ఇచ్చిన లెక్క కాదు కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క తర్వాత ఇండస్ట్రీస్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయన్నావు ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో తెలియదు ఐటీ సెక్టార్ గురించి కూడా చెప్తాను ఐటీ సెక్టార్ గురించి అయితే ఇంకా ఈ ప్రభుత్వం అసలు ఊరేసుకొని రావాలి ఇది నిజంగా మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ 21-22లో 1,81,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వేరే ఆంధ్రప్రదేశ్ 962 కోట్లు
0.14%. మొత్తం భారతదేశ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే లెస్ దెన్ 0.2 అంటే 0.14%. మొత్తం భారతదేశంలో 11,59,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే మన రాష్ట్రంది 1000 కోట్లు. నువ్వేం చేసావు మరి ఈ నాలుగేళ్ల కాలంలో? నువ్వు ఏది ఏది పెంచావో చెప్పు. మరి ఫోన్లే వద్దు. ఇరిగేషన్ ఏమైనా చేశావా? రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ ఏదైనా కట్టావా? 1,00,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఎక్కడైనా ఇచ్చావా? ఒక కాలువడను తవ్వావా? కాబట్టి ఏమంటే మొత్తం రాష్ట్రాన్ని దివాళా తీయించావు, అప్పుల పాలు చేశావు. దాదాపు 9,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు ఈ రాష్ట్రానికి. మరి ఇవాళ రాష్ట్రాన్ని కూడా దివాళా తీయించి అప్పుల పాలు చేసి ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా చేసి, పైగా నీవంటావు బ్రహ్మాండంగా అభివృద్ధి అంతా మొత్తం రాష్ట్రంతో సుభిక్షంగా ఉంది, స్వర్ణకాంతులు ఇంత ఉంది, ముందుకు పోతూ ఉంది, అభివృద్ధి అవుతూ ఉంది అని చెప్పి నీవు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నావు. దానికోసం 100,00,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెడతాను. కాబట్టి ఏమంటే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. డిబేట్ చేద్దాం, ఇది అందరూ కూడా డిస్కస్ చేయాలి. ఈ నాలుగేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటో, ప్రజలకు ఇచ్చింది ఏంటో, చేసిన అప్పులేమిటో, వీటన్నిటిపైన కూడా డిబేట్ జరగాలి. రాష్ట్రాన్ని మొత్తం తిరోగమనం దిశగా వెనక్కు పట్టించాడు. అసలు మొత్తం వెనక్కుపోతుంది ఏ రంగంలో కూడా, ఒక్క రంగంలో కూడా. పైగా ఈరోజు నిజంగా చాలా బాధాకరం, అది చదివి వినిపించాలనుకున్నా మీకు, కానీ నాకు అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళు తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు, రేపు 2022-23లో ఇప్పుడున్న 183,000 కోట్ల రూపాయలు దీన్ని 2,20,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ పెడతాను. నీవెక్కడున్నావు? నీ తలక ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి నీకేమైనా అర్థమవుతా ఉంటే నీ తలక ఎక్కడ పెట్టుకుంటావు? పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 2,22,20,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తే నీవు 0.14%లో ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? నువ్వు ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తావు? మొన్ననే నేషనల్ వాళ్ళే ప్రకటించారు, భారతదేశంలో ఉన్న పట్టభద్రుల్లో 17% మంది నిరుద్యోగులు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 35% మంది ఉన్నారు, 35.1%. అంటే ఏ రకంగా ఇప్పుడున్న యువకులను ఆదుకుంటావు? కాబట్టి ఏమంటే రాష్ట్రం పూర్తిగా తిరోగమన చర్యల్లో ఉంది. అక్కడ నరేంద్ర మోడీకి వత్తాసు పలుకుతూ ఆయన దగ్గర ఏమీ సాధించలేకపోతా ఉన్నాడు. నీవు కనీసం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కూడా వారు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు 21.15 ఫీట్ దగ్గర ఆపేయమంటా ఉన్నారు వాళ్ళు. 21.15 మీటర్ల దగ్గర ఆపేస్తే మొత్తం పోలవరం ప్రాజెక్టు యొక్క దాని యొక్క స్వరూపమే దెబ్బతింటుంది. ఏ ప్రయోజనాల కోసమైతే మనం ఇన్నాళ్ళు పోరాడి పోలవరం ప్రాజెక్టు సాధించుకున్నామో దాన్ని ఇవాళ ఎండగట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా పోరాడడానికి సిపిఐ సమాయత్తం అవుతూ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు దానిపైన కూడా రేపు ఫస్ట్ వీక్లో మా పోరాట భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటించబోతాము. ఆనందండి, అమరావతిని కిల్ చేసి పారేసావు. నువ్వు ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేవు. ఈ రియల్ ఎస్టేట్ కూడా పడగొట్టావు. నువ్వు ఎప్పుడు ప్రాజెక్టులు కట్టలేవు, ఆ పోలవరం కూడా కట్టలేడు. కాబట్టి ఏమంటే వాళ్ళు నిజంగా ఈ అంతే కదండి, దీనికి వెరీ మచ్ క్లియర్. ఇదంతా కూడా కాపీ మురళి ఇచ్చేసా. ఓకే, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. తర్వాత ఈ ఐటీకి సంబంధించి కూడా ఇది జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్ అడిగితే వాళ్ళు చెప్పింది. ఇది ఇది మన ఐటీ సెక్టర్కి సంబంధించి ఇది. కాబట్టి ఏమంటే వెరీ మచ్ క్లియర్. ఓకే, అదే నేను చెప్పి దీనికి సమాధానం చెప్పమంటాను. తర్వాత పాలాభిషేకం కాకపోతే పెరుగు కూడా చెప్తాం, తప్పేం లే. ఏముంది, మనదే పోతుంది. పాలు పోసినప్పుడు పెరిగేయకూడదా? పెరుగు కూడా పోతాం. కానీ నేను చెప్పు దీనికి సమాధానం. ఏ ఇప్పుడు మెయిన్ సెక్టార్స్ ఏమి మనకి ఇవాళ మనకు అందరికీ తెలిసిందే. మీరు కూడా అంత సీనియర్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు.
వెరీ మచ్ క్లియర్. అగ్రికల్చర్ స్టేట్ మంది, అగ్రికల్చర్ డెవలప్ కావాలి, ఇరిగేషన్ డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ సెక్టర్ రావాలి, ఇవి వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ వాడు గర్వంగా చెప్తా అన్నాడు, 786,000 మంది తెలంగాణలో ఇవాళ ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారు. 786,000 అసలు నాకే ఆశ్చర్యం అయిపోయింది. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏపీ వాటేం లే, ఎవరన్నా తెలంగాణ వాళ్ళే అంతే. ఎక్కడ వచ్చి పనిచేయచ్చు, తప్పేమో. నీ దగ్గర ఎవరు పనిచేస్తున్నావు, ఎంత పనిచేస్తున్నావు, నీ దగ్గర లేదు. పైగా మూసేస్తున్నావు, పైగా నీ ఎందుకు నువ్వే మూసేస్తావు, తర్వాత ఇండస్ట్రీస్ రాకుండా చేస్తావు. అమర రాజా బ్యాటరీ వాళ్ళు వాళ్ళు 15,000 మందికి చిత్తూరు జిల్లాలో వారు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళని అక్కడ పోలీసులు పంపి నోటీసులు ఇచ్చి బెదిరించి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయేటట్లు చేస్తా ఉన్నావు. మన 9,600 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని పోయి తెలంగాణలో పెట్టారు. అనంతపురంలో జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, తర్వాత కియా కార్ ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలతో వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అంటే నీ దగ్గర ఏం చేసావో చెప్పు. పాలాభిషేకం చేసేవాళ్ళు నేను ఒకటి అడుగుతా, మీ పాలతో పాటు మేము పెరుగు కూడా తెస్తాం, మరి పలానా రంగంలో డెవలప్మెంట్ చేశారని చెప్పండి. అగ్రికల్చర్ ఏమో డెవలప్ అయిందా, రైతులను తిడుతా ఉన్నారు. ఫోన్లో ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు ఎక్కడైనా కట్టావా? సొంత జిల్లాలో కడప జిల్లాలో ఆ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, కింద కాలువలు తవ్వాలా? అసలు ఇవాళ చాలా ఆశ్చర్యం, గండికోట ప్రాజెక్టులో 26 TMC నీళ్లున్నాయి, కింద కాలువలు లేవు, 1 ఎకరాకు నువ్వు నీళ్ళు ఇవ్వవు. కాబట్టి ఏమంటే మొత్తం రాష్ట్రం అనేది గాలి కుదేశావు, అభివృద్ధి లేదు, అభివృద్ధే లేదు. కాబట్టే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం డిబేట్కి రమ్మని. రాష్ట్ర ప్రభుత్వంతో ఏ మంత్రి వచ్చినా పర్వాలేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీటే పెట్టాడు, ఆయనే వస్తాడు, ఆయన వదిలిపెట్టు. వాళ్ళని వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు స్పందించింది లేదు. వీళ్ళ కేసులు మెయిన్గా కూర్చున్నాయి. ఇంకా కేసులు అడుగుతారా, వేరేది అడుగుతారా? నిన్న కూడా అమిత్ షా దగ్గర పోయావు, అమిత్ షా దగ్గర అన్నీ అడిగాము అంటావు రాష్ట్రానికి సంబంధించి. అసలు నువ్వేం అడిగావు, ఆయన ఏం చెప్పాడో చెప్పవు నువ్వు. అసలు ఏమి చేస్తామన్నాడు, ఏది పరిశీలిస్తామన్నాడు, ఏమి చేయలేమన్నాడు, నువ్వు ఎప్పుడు చెప్పవు. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు నీకు గొంతుకు పట్టుకుంది కాబట్టి, మర్డర్ కేసు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇవాళ వాళ్ళ ముందు సాయిలు పడుతూ ఉన్నావు. అప్పుడు 2019 ఎన్నికలేమో నాకు ఎంపీలు ఉంటే చాలు, వాళ్ళని నిలదీస్తా, నిగ్గదీస్తా, వాళ్ళ మెడలు వస్తా అన్నావు. ఇప్పుడు పోయి సాగిలు పడతా ఉన్నావు, వాళ్ళ కాళ్ళు మొక్కుతా ఉన్నావు. నీకు అద్దప్ప వేరేది ఏం లేదు, ఎందుకంటే నీకు కేసులు ఉన్నాయి. ఆ కేసు నుంచి బయటపడటమే కష్టంగా ఉంది. ఇంకా పైగా డ్రామా వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. లేకపోతే వివేకానంద మర్డర్ కేసులో 3 ఏళ్ళు విచారణ చేస్తారా? సిగ్గుండాలా సిబిఐకి? మన కర్నూలు పోయారు, ఏం చేశారయ్యా? లాన్లో కూర్చొని గడ్డి పీకారు మీరు అంతే. కర్నూలులో గెస్ట్ హౌస్లో కూర్చొని, అసలు మీరు పోకపోయినా మీకు మర్యాద ఉండేది హైదరాబాద్లో ఉండింటే? పోతున్నారు మీరు ఆడ, పోయి ఏం చేశారు? పోయి ఎదురు గడ్డి పీక్కునేది ఆడ. అసలు మీ అసలు సిబిఐకి ఉండే మొత్తానికి అవినాష్ రెడ్డి ఒక్క విషయంలో మెచ్చుకుంటా అన్న. ఈ సిబిఐ అంటే మేము ముందు నుంచి చెప్తాన్నాం, ఇది అది అంతా కూడా కేంద్రం చేతిలో కీలు బొమ్మ ఇదేని. ఇప్పుడు అతను ఏం చేశాడు, దానికి ఉండే మర్యాద కూడా పీకేశాడు. ఏం చేసుకోలేకపోయారు? ఆయన బయట కొంతమందిని జనాన్ని గుంపేసుకొని కూర్చుంటే సిబిఐ ఏం చేసింది? వెనక్కు పరిగెత్తుకొని వచ్చింది. కాబట్టి ఏమంటే ఇవాళ సిబిఐకి విలువ లేకుండా చేశారు, ఇక్కడ రాష్ట్రంలో పోలీసులకు మర్యాద లేకుండా చేశారు. ఇద్దరు కూడా తిరోగమనం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల వల్ల రాష్ట్రము దేశము అప్పుల పాలైన తప్ప అభివృద్ధి మాత్రం కనపడడం లేదు. అభివృద్ధి పైన చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ నిన్న సోంగిరాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చింది, తెలుగుదేశము గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అయినాయి అంటాడు. ఏమి ఇచ్చాడో చెప్పాలి, తర్వాత అధికారంలో ఉండేవాళ్ళు వీళ్ళనే చెప్పాలి. ఆ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేకపోతూ ఉన్నారు, ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అసలు సోమవీర్రాజు సిగ్గు లేకుండా ఈ 9 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే బ్రహ్మాండంగా ఇచ్చింది ఆయన చెప్తే ఇచ్చాడా ఇవ్వలేదా అన్న చెప్పండి, చెప్పుసావండి. మీరు మీకు అంత భయం ఎందుకు? మీకు వాస్తవాలు మాట్లాడండి. మాట్లాడే అయ్యా మీ గవర్నమెంట్ ఇచ్చింది ఫలానా, లేదా ఫలానాది ఇవ్వలేకపోయింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చావా, విభజన హామీలు అమలు చేశావా, నిధులు సక్రమంగా ఇచ్చావా, పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తూ ఉన్నావా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టావా, ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. కానీ ఇద్దరు మాట్లాడరు, భయపడతా ఉన్నారు.
మోడీ అమిత్ షా అంటే మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో బతుకుతా ఉన్నారు కాబట్టి ఏమంట తప్పకుండా మేము ఎండగడతాం ఇదంతా లాలుచి బ్రదర్ నేను ఒక వెరీ క్లియర్ వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎండబడతారు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళతో లాలుచి పడతారు ఇవాల నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పినట్టు నడుచుకునే కీలుబొమ్మ సిబిఐ వారిని చెప్పినట్టు నడుచుకునే కీలుబొమ్మ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే విధంగా ఐటీ కూడా ప్రతి వారికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎండబడతారు తప్పితే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళతో లాలుచి పడతారు पक्का प्रयोजना आये सों स्वार्थ प्रयोजना केस आये हो आये राष्ट्र प्रयोजना नागे कल में नेरवेदी लेकिन नेरवे नेरवे चात का असल निग्गदीसे निदीसे कलर पटकने इंकोटेद उन्ना कदमी మెడల మెడల ఇతను వంచాల్సిందే అడవి ఇతను మోడల్ వంచుకుంటారు ఘోరంగా జరుగుతూ ఉంటే కుటుంబ సభ్యుల్ని స్త్రీలను కూడా అవమానించే పరిస్థితి వచ్చింది దానికి అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే ఎవరిని విమర్శించినా నరేంద్ర మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు ఒక ప్రధానమంత్రిగా ఆయన మనం రాజకీయంగా విమర్శించాల్సిందే తప్ప వ్యక్తిగా అన్ని మనం ఎవరిని కూడా చేయకూడదు అదే విధంగా ఇక్కడ కూడా పార్టీలు ప్రతిపక్షాలైనా అధికార పార్టీ అయినా సరే దిగజారి మాట్లాడకూడదు దిగజారి వ్యక్తిత్వాన్ని కించపరిచే పద్ధతిలో అది ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు అది అసలు మహిళల్ని అసలు మాట్లాడకూడదు అని నేను భావిస్తాను అదే కొంతమంది అంటున్నారు నేను కూడా ఇప్పుడు వస్తా అంటే చెప్పారు ఎమర్జెన్సీ క్యాబినెట్ పెడతా ఉన్నాడు ముందస్తు ఎన్నికలకు పోవాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు ముందస్తు ఎన్నికల గురించి కూడా చర్చ చేస్తున్నారు క్యాబినెట్లో అన్నారు అది జరిగితే మాత్రము ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ముందస్తు ఎన్నికలు పెట్టుకుంటే ముందుగానే ఇంటికి పోతాడని పెట్టుకోమని ముందుగానే ఇంటికి పోతాడు అని కాబట్టి ముందస్తు ఎన్నిక ఆయన ఏమంటే ఇప్పటి నుంచి అప్పు పుట్టేది కష్టము కాబట్టి ముందస్తుగా పెట్టుకొని ఇప్పుడే మళ్ళీ గెలిచి తర్వాత చేయాలని ఆయన అనుకుంటా అన్నాడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఓడించేది మాత్రం ఖాయము ప్రజలు ఆల్రెడీ సిద్ధమైపోయారు కాబట్టి ఏమంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు అది సంక్షేమ కార్యక్రమాలు కూడా మహానాడులో ప్రకటించాడు కదా దాంతో మరింత క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకా 10% ఓడిపోతాడు ఇంతకుముందు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఒకటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ప్లస్ ఉండేది అది కూడా నేను ఇస్తానని ఈయన అంటున్నాడు కాబట్టి ఇంకా ఆయన దగ్గర పాయింటే లేదు కాబట్టి ముందస్తు ఎన్నికలు పెడితే మరింత మంచిది ఆయన ముందుగానే ఇంటికి పోతాడని కూడా నేను అనుకుంటాను